హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు తెల్లవారుజామున నిద్ర లేచి నడవడానికి బయటకు వెళ్ళి అకస్మాత్తుగా మీరు దారిలో చనిపోయిన పక్షులను చూసినట్లయితే మీరేమనుకుంటారు? బహుశా ఏదైనా ప్రకృతి వైపరీత్యం వల్ల ఆరోగ్యంలో తేడానో అని అనుకుంటారు. కానీ దీని తర్వాత ప్రతి సంవత్సరం ఒక నిర్దిష్ట నెలలో అదే సంఘటన జరగడం ప్రారంభిస్తే మీరు ఏం చెప్తారు? అలాంటి సంఘటనే తాజాగా జరిగింది. ఈ రహస్యం అస్సాంలోని చాలా అందమైన మరియు చిన్న గ్రామమైన జటింగాలో జరిగింది. ఇక్కడ సంవత్సరానికి ఒక నెలలో అనేక పక్షులు ఆత్మహత్య చేసుకునేందుకు వస్తాయి. నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇది నిజం. మరి అవి ఎందుకు ఎలా చేస్తాయో ఇప్పుడు చూద్దాం. సో వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. జటింగా అస్సాంలోని ఉత్తర కాచర్ కొండలలో ఉన్న చాలా అందమైన లోయ. ఈ ప్రాంతం ముఖ్యంగా నారింజ తోటలకు ప్రసిద్ధి చెందింది. అంతేకాదు ఎంతోమంది సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చి సందర్శిస్తూ ఉంటారు. దీంతోపాటు పక్షులు గుంపులుగా ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలు కూడా ఇక్కడ ఫేమస్ అయింది. ముఖ్యంగా వర్షాకాలంలో పొగ మంచుతో కూడిన మాసాలలో పక్షుల ఆత్మహత్యల సంఘటనలు ఇక్కడ కనిపిస్తాయి. అంతేకాదు వీటికి సమయం కూడా ఉంటుందట. సాయంత్రం 7 నుంచి 10 గంటల మధ్య జరుగుతుంది. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కేవలం ఒక్క పక్షి ఆత్మహత్య చేసుకోవడం కాదు, సామూహికంగా అన్నీ ఆత్మహత్యలు చేసుకుంటాయి. ఇక్కడున్న దాదాపు అన్ని రకాల వలస పక్షులు ఆత్మహత్యకు పాల్పడతాయట. కింగ్ ఫిషర్, టైగర్ బిట్టెన్ మరియు లిటిల్ ఎగ్రెట్ వంటి పక్షులు ఈ రహస్య మరణానికి గురవుతాయి. ఇప్పుడు ఇన్ని పక్షులు ఒకేసారి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాయి అనే ప్రశ్న మీ మదిలో మెదులుతూ ఉంటుంది. ఆ విషయం ఇప్పుడు చూద్దాం. జటింగా పక్షి ఆత్మహత్యకు సంబంధించి ఇప్పటివరకు అనేక ఆవిష్కరణలు జరిగాయి. దాని వెనుక అనేక వాదనలు కూడా ఇవ్వబడ్డాయి. చాలామంది పక్షి శాస్త్రవేత్తలు ఈ అరుదైన దృగ్విషయానికి కారణం అయస్కాంత శక్తి అని నమ్ముతారు. తేమ మరియు పొగమంచు వాతావరణంలో గాలుల వేగంగా వీస్తున్నప్పుడు పక్షులు రాత్రి చీకటిలో లైట్ల చుట్టూ ఎగురుతాయి. ఈ సమయంలో అవి మైమరిచిపోయి వేగంగా ఎగురుతూ చుట్టూ చెట్లకు గోడలకు బలంగా ఢీకొని చనిపోతాయి అని చెబుతున్నారు. ఇక అక్కడ స్థానికులైతే దీనిని దయ్యాలు మరియు ఆత్మల పని అని చెబుతుంటారు. చూశారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.